हेलो वेलकम बैक टू माय चैनल मनम ऑयल ए मेथड्स लो हेयर की अप्लाई चेस्ते ग्रोथ बागुंटुंदो चूद्दाम। फर्स्ट मनम मन हेयर की एंत ऑयल सरिपोतुंदो अंत ऑयल ओक बाउल लोकी तीसुकोनी तर्वात दान्नि हॉट वाटर लो पेट्टुकोवाली। इला గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్ ని తీసేసుకోవాలి। సో ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ని మన ఫింగర్ టిప్స్ తో హెయిర్ కి అప్లై చేసుకోవాలి। ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసే మెథడ్స్ చూద్దాం। ఫస్ట్ వన్ ఇన్వర్షన్ మెథడ్। ఈ మెథడ్ లో మనం అప్ సైడ్ డౌన్ పొజిషన్ లో ఆయిల్ ని ఒక 5 మినిట్స్ వరకు ఫింగర్ టిప్స్ తో బాగా మసాజ్ చేయాలి। మీరు ఆయిల్ అప్లై చేశాక అప్ సైడ్ డౌన్ పొజిషన్ లో మసాజ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అప్లై చేస్తూనే ఒక 5 మినిట్స్ మనం మసాజ్ చేసుకోవచ్చు। ఈ మెథడ్ లో బ్లడ్ ఫ్లో అనేది హెడ్ నుంచి స్కాల్ప్ కి ఉంటుంది। సో మనం ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు। ఈ మెథడ్ లో రిజల్ట్ అనేది ఫస్ట్ వీక్ లోనే తెలుస్తుంది। ఇన్వర్షన్ మెథడ్ హెయిర్ గ్రోత్ కి మంచిగా హెల్ప్ చేస్తుంది। 1 మంత్ లో 1 వీక్ ఎవ్రీడే చేసి మిగిలిన 3 వీక్స్ గ్యాప్ ఇవ్వాలి। తర్వాత మళ్ళీ ఇలాగే 1 వీక్ అప్లై చేసుకోవాలి, 3 వీక్స్ గ్యాప్ ఇవ్వాలి। ఇలా మనం ఒక 3 మంత్స్ అలా చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా బాగా తెలుస్తుంది। మీరు ఇలా ఆయిల్ అప్లై చేశాక కనీసం ఒక 2 అవర్స్ అయినా ఆయిల్ ని వాష్ చేయకుండా వదిలేయాలి। ఈ మెథడ్ లో మనకి రిజల్ట్ బాగోవాలి అనుకుంటే 1 వీక్ ఎవ్రీడే కంపల్సరీగా ఇలా ఇన్వర్షన్ మెథడ్లో మనం ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవుతుంది। ఈ మెథడ్లో మనం ఇలా మినిమం 5 మినిట్స్ మాత్రమే మసాజ్ చేసుకోవాలి। మనకి ఆకలిగా ఉన్నప్పుడు కానీ, పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు కానీ చేయొద్దు, ఇరిటేషన్గా వామిట్ సెన్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది। అండ్ మీకు ఏమైనా నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా పెయిన్స్ ఉన్నా, హెడ్ ఏక్స్ ఉన్నా కానీ ఈ మెథడ్ చేయొద్దు। ఈ మెథడ్ నేను 60 డేస్ ఫాలో అయ్యాను, నాకు హెయిర్ ఫాల్ రిడ్యూస్ అయింది, అలాగే నా హెయిర్ వాల్యూమ్ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యాయి। ఇలా న్యూ హెయిర్ అనేది కూడా నాకు కొద్దిగా స్టార్టింగ్లో వచ్చింది। సో నెక్స్ట్ మెథడ్ బ్యాగీ మెథడ్. ఇది చాలా పాపులర్ మెథడ్. దీంట్లో మనం ఆయిల్ని మన ఫింగర్ టిప్స్తో హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి। మీరు ఆయిల్ని ఇన్వర్షన్ మెథడ్లో అయినా అప్లై చేసుకోవచ్చు, నార్మల్గా అయినా అప్లై చేసుకోవచ్చు। ఇలా అప్లై చేశాక మన హెయిర్ని టై చేసుకొని ర్యాప్ చేయాల్సి ఉంటుంది। ఇది మాయిశ్చర్ని లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది। బ్యాగీ మెథడ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి। ఫస్ట్ది ఏంటంటే ఓన్లీ ఎండ్స్ వరకు మాత్రమే అప్లై చేయడం, సెకండ్ వన్ ఏంటంటే టోటల్ హెయిర్ మొత్తానికి అప్లై చేయడం। బ్యాగీ మెథడ్లో మనం మినిమం 2 to 3 అవర్స్ ర్యాప్ చేయొచ్చు, లేదా మ్యాక్స్ ఓవర్ నైట్ ర్యాప్ చేసుకోవచ్చు। ఆయిల్ అనే కాదు, ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసినా లేదా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకున్నా మనం హెయిర్ని ర్యాప్ చేయొచ్చు। ఈ మెథడ్ డ్రై హెయిర్ వాళ్ళకి, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది। ఈ మెథడ్లో టైం ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ హెయిర్ డ్యామేజ్ కూడా ఉండవచ్చు, సో మ్యాక్స్ మనం 2-3 అవర్స్ వరకు యూజ్ చేయడం బెటర్, ఓవర్ నైట్ కూడా ఉంచాల్సిన అవసరం లేదు। సో మనం ఇలా హెయిర్ని టై చేసుకున్న తర్వాత ఇలా కవర్తో మొత్తం ర్యాప్ చేసుకొని 2-3 అవర్స్ ఉంచుకోవాలి। సో మీకు ఏవైనా కోల్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్లూ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఈ మెథడ్ని అవాయిడ్ చేయండి। మీరు రైస్ వాటర్ అలా ఏమన్నా అప్లై చేస్తే మినిమం 1 అవర్ మాత్రమే ఈ మెథడ్లో అప్లై చేసుకోండి। ఈ మెథడ్లో కూడా రిజల్ట్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది। సో చూసారు కదా, బ్యాగీ మెథడ్, అలాగే ఇన్వర్షన్ మెథడ్. మీరు ట్రై చేయండి, హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। సో మనం ఇన్వర్షన్ మెథడ్ ఒక 1 వీక్ అలా యూస్ చేశాక ఎప్పుడైనా మనం హెయిర్ మాస్క్స్ వేసుకున్నప్పుడు కానీ, అలాగే హెయిర్ గ్రోత్కి ఏమన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు కానీ మనం బ్యాగీ మెథడ్ యూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వీడియోలో మనం హెయిర్ గ్రోత్ ప్యాక్స్ చూద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।